హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు స్వాతి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మనం ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే దాని గురించి. ఈ పొరపాట్లన్నీ కూడా పొరపాట్లు అంటే తెలీదు, బేసిక్గా ఛానల్ స్టార్ట్ చేశాక కొత్త కాబట్టి ఎలా ఉండ ఎలా చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనే విషయం గురించి అంత ఐడియా ఉండదు. సో అనుభవం మీద ఎవరైనా కూడా నేర్చుకుంటారు, అది మాత్రం గ్యారంటీ. సో ఇన్ కేస్ ఎవరైనా అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, సో నేను నా అనుభవంతో నేర్చుకున్న కొన్ని మిస్టేక్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక 6 మిస్టేక్స్ అన్నమాట. అంటే అన్ని చేసేసావా అంటే ఎస్, తెలియకుండానే జరిగిపోయాయి. సో ఎస్, అనలైజ్ చేసుకుంటే ఎందుకు ఇంకా మానిటైజ్ అవ్వలేదు, వేరే వాళ్ళకి 6 మంత్స్కి 9 మంత్స్కి మానిటైజ్ అయిపోతూ ఉంది అండ్ ఎందుకు మానిటైజ్ అవ్వట్లేదు అని ఒకసారి చూసుకుంటే నాకు కొన్ని కొన్ని తెలిసిందనమాట, పాయింట్స్ బయటకు వచ్చాయి. సో అది ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో స్టార్ట్ చేసేద్దాం. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ సింపుల్ లివింగ్ స్టార్ట్ చేసింది 2018 అండ్ నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది నవంబర్ 11 2018లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ వీడియో ఒక బిడెడ్ టెజల్ చీరకు మనం మామూలుగా కుచ్చులు వేసుకుంటాం కదా, సో ఆ వీడియో అప్లోడ్ చేశాను. అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, వితిన్ 1 వీక్ నాకు మంచి వ్యూస్ వచ్చాయి దానికి. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చి నేను చేయగలను అని అనిపించింది కూడా నా ఫస్ట్ వీడియోతోనే. నాకు ఆ వీడియోనే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్గా. అయితే నేను ఆ వీడియో ఇంగ్లీష్లో చేశాను. సో ఇంగ్లీష్లో చేయడం మూలాన మోస్ట్లీ రీచ్ అయిందేమో అనుకున్నాను. సో ఆ దీంతోనే మళ్ళీ ఒక జ్యువెలరీ మేకింగ్ వీడియో చేశాను. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాను, కానీ దానికి వచ్చినంత రెస్పాన్స్ దీనికి రాలేదు. సరే ఇంగ్లీష్లోనే ఏదో చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 40 వీడియోస్ ఏమో చేశాను నేను, 40 వీడియోస్ సరిగ్గా నంబర్ గుర్తులేదు, బట్ స్టిల్ కొంచెం నంబర్ అయితే బాగానే ఇంగ్లీష్లోనే చేశాను. కానీ ఏమైందో తెలీదు, సడన్గా తెలుగుకి షిఫ్ట్ అయిపోదామో అనిపించింది. సో ఆబ్వియస్గా ఒకరోజు తెలుగుకి షిఫ్ట్ అయిపోయాను అనమాట, లాంగ్వేజ్ ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి. అప్పుడు కొంచెం కష్టమైపోయింది, బాగా డౌన్ అయిపోయినాయి అనమాట వ్యూస్. అప్పటికే అసలు ఫస్ట్ వీడియో తప్పించి ఇంకా దేనికి రాలేదు. సో అంటే దేనికి రాలేదు అంటే మెల్లగా వచ్చేదన్నమాట. ఫస్ట్ వీడియోకి వచ్చినంత ఫాస్ట్గా వ్యూస్ మిగిలిన వీడియోస్కి రాలేదు. అండ్ ఇంకా తెలుగులోకి షిఫ్ట్ అయిపోయాక లాంగ్వేజ్ ఇంకా ఉన్నింది స్లో అయిపోయింది అనమాట. సో లాంగ్వేజ్ అనమాట, మనం ఎప్పుడైనా కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, ఇంకా చేయాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నప్పుడు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ లాంగ్వేజ్లో వీడియోస్ చేయాలి అనేది ఫస్ట్లోనే డిసైడ్ అయిపోయి దానికి స్టిక్ ఆన్ అయిపోవాలి. మనకు అనలిటిక్స్కి కానీ యూట్యూబ్కి మనం కన్ఫ్యూజ్ చేసే ఏ లాంగ్వేజ్లో మనం వీడియోస్ చేస్తాము అనేది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లాంగ్వేజ్, మనం ఏ లాంగ్వేజ్లో మనం మన వీడియోస్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అనే దాని గురించి మనకు ముందుగానే క్లారిటీ ఉండాలి. సో అలా ఉన్నప్పుడు అంటే ఒక కాన్స్టెంట్గా ఒక లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి మనకు కనెక్ట్ అయ్యే వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు, కాబట్టి మనకు తొందరగా ఛానల్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లాంగ్వేజ్. సో నేను నేర్చుకున్నది నా అనుభవంలో. సో ఫస్ట్ లాంగ్వేజ్ భాష. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఎలా ప్రజెంట్ చేయాలి. అంటే కొంతమంది కెమెరా ముందు కనిపించడానికి ఇష్టపడరు, కొంతమంది బాగా ఫ్రీగా కనిపిస్తారు. సో ఇలా 50-50 ఛాన్సెస్ అనమాట. నా విషయంలో ఏమైంది అంటే ఫస్ట్లో కనిపించకూడదు, కనిపించకుండా వీడియోస్ చేద్దాం అనుకున్నాను. మరి యాజ్ యూజువల్ మళ్ళీ మధ్యలో లేదు కనిపిస్తాము వీడియోలో, ఇలా కూర్చొని వీడియోస్ చేస్తాము అని అనుకున్నాను. సో అది కూడా
సో నేను అది అంటే కనిపించడం కనిపించకపోవడం మన ఇష్టం, బట్ స్టిల్ ఒకే రకంగా ప్రెజెంటేషన్ ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మేబీ ప్రెజెంటేషన్ దగ్గర కూడా నేను పొరపాటు చేశానేమో మోస్ట్లీ. సో దాన్ని కూడా నేను అనలైజ్ చేసుకుంటే నాకు అది ఒక చిన్న తప్పులాగే అనిపిస్తూ ఉంది. సో ఫస్ట్ నుంచి కూడా ఒకే రకంగా ప్రజెంట్ చేసింటే బాగుండు వీడియోస్ అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఏం చేసేకి లేదు, సో అయిపోయింది అయిపోయింది. సో ఇప్పటి నుంచి నేను ఎలా ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నాను, అలానే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్లో నాకు నాలెడ్జ్ లేదు. సో ఒకసారి కనిపించడం, ఒకసారి కనిపించకపోవడం, ఒకసారి ఇంగ్లీష్లో, ఒకసారి తెలుగులో. సో ఇలా ప్రజెంటేషన్ దగ్గర కూడా నేను పొరపాటు చేశాను. సో వీడియోస్ మనం ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని గురించి కూడా మనకు ముందుగానే ప్లాన్ ఉంటే, సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒకే రకంగా ఉంటాయి మనకు మన నుంచి వ్యూవర్స్కి, లేకపోతే కనుక కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ కూడా. సో ఏంటిది ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ప్రజెంటేషన్, ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్కసారి బాగుండదు. సో ఇలా ఉంటుంది కాబట్టి ఒకే రకంగా ప్రజెంటేషన్ కూడా చేస్తే మంచిది. సో సెకండ్ వచ్చేసి మనం ఎలా ప్రజెంట్ చేస్తామనేది కూడా ఇంపార్టెంట్, హౌ వి ప్రజెంట్ ఆర్ కంటెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసి సెట్టింగ్స్. సో మనం యూట్యూబ్ ఛానల్లో సెట్టింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా, డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఉంటాయి ఛానల్ స్టార్ట్ చేశాక. సో ఆ సెట్టింగ్స్ని చేంజ్ చేస్తూ ఉండకూడదు. ఒక్కొక్కసారి ఏమంటాము ఎంటర్టైన్మెంట్ అని, ఒక్కొక్కసారి ఇంకొకటి అని. సో ఇలా మనకు ఇది ఈ పర్టికులర్ కేటగిరీ అయితే కానీ మనకు క్లిక్ అవుతుందో ఏమో, పర్టికులర్ కేటగిరీ అయితే మనకు సక్సెస్ అవుతామో ఏమో అనే ఒపీనియన్ ఉంటుంది. ఎప్పుడో చిన్న ఆశ కదా. సో అది కూడా నేను అంటే కేటగిరీస్ ఎప్పుడు కూడా చేంజ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో అది కూడా తప్పు. సో అది కూడా చేయకూడదు. ఒకసారి ఒకటి ఫిక్స్ చేసేసాక ఇంకా మళ్ళీ దాన్ని చేంజ్ చేసే ప్రసక్తి పెట్టుకోకూడదు. సో అది కూడా మనము అంటే ఆ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అదొకటే కాదు, కేటగిరీ అనే కాదు, ఏదైనా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే సెట్టింగ్స్ ఒకసారి నీట్గా అన్నీ చదివి మనము ఏది ఉండాలి ఏది లేదు అంటే మనం సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా చేసేసుకోవాలి. మరీ మరీ మారుస్తూ ఉండకూడదు. ఎందుకు అంటే ఛానల్ గ్రోత్ స్లో అయిపోతుంది, చాలా స్లో అయిపోతుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. అంటే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అన్నమాట, లేడీస్కి యూజ్ అయ్యేవే చేస్తూ ఉంటాను. అయినా కూడా అంటే టజిల్స్ చేస్తాను, జ్యువెలరీ మేకింగ్, వంటలు, ఇలా శారీ స్టైలింగ్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను. బట్ స్టిల్ ఎందుకో ఇంకా నా వీడియోస్ ఐ మీన్ లైక్ జనాల్లోకి వెళ్ళట్లేదు అనమాట. మోస్ట్లీ ఇది కూడా ఒక పాయింట్ అని, సెట్టింగ్స్ ఎప్పుడు కూడా చేంజ్ చేస్తూ ఉంటే పాపం ఏమర్థం కాలేదు యూట్యూబ్కి, కాబట్టి స్లో అయిపోయింది నాకు గ్రోత్. మోస్ట్లీ థర్డ్ పాయింట్ వచ్చేసి సెట్టింగ్స్ మనము ఎప్పుడు ఒకసారి ఫిక్స్ చేసిండేవి మరీ మరీ చేంజ్ చేయకూడదు. సో ఒకసారి సెట్ అనేవి సెట్ చేసేసిండేవి సెట్ అని మనం దాన్ని వదిలేసేయాలి అనమాట. వాటి ముందు పోయి ఏదో ఆశపడి చేంజ్ చేస్తూ ఉండకూడదు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి సెట్టింగ్స్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే నేను ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ అప్లోడ్ చేశాను నవంబర్ 11, 2018. సో అది అప్లోడ్ చేశాక మళ్ళీ ఒక ఆల్మోస్ట్ ఒక 2 weeks అప్లోడ్ చేయలేదు. తర్వాత అప్లోడ్ చేశాను, మళ్ళీ వారానికి 2 వీడియోలు అప్లోడ్ చేశాను డిసెంబర్లో 2018 డిసెంబర్లో 2 వీడియోసే అప్లోడ్ చేశాను. తర్వాత అలా 3, తర్వాత 4 అన్నట్టు అంటే నెలకి అన్ని మాత్రమే అప్లోడ్ చేస్తూ వచ్చానన్నమాట. సో ఫస్ట్ వీడియో ఎంత వైరల్ అయిందో బాగా మంచి వ్యూస్ వచ్చాయో మళ్ళీ ఇంకా వ్యూస్ రాలేదన్నమాట. ఎందుకు అంటే నేను ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. సో నేను చేసిన అతిపెద్ద తప్పు అన్నమాట అది. అది పెద్ద తప్పుల్లో ఇది ఒకటి, పొరపాటు ఇది తెలీదు. సో
ఎప్పుడైనా కూడా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది కన్సిస్టెన్సీ. సో అది మెయింటైన్ చేసాము అంటే మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాము మన ఛానల్లో వీడియోస్ అనేది, అంటే జనాలకు తెలుస్తుంది అన్నమాట. సో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాక సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు. సో నేను అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉండింటే సో మేబీ సక్సెస్ అయ్యేదేమో. సో నేను చేయలేదు అండ్ ఎస్ స్లో అయిపోయింది అన్నమాట, అండ్ వ్యూస్ కూడా తగ్గిపోయాయి అదనమాట సంగతి. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కంటెంట్. మనం ఏం అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మనకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్లో నేను చెప్పాను కదా ఇంతకుముందు నెలకి 2 వీడియోస్ లేకపోతే 3 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను అని స్టార్టింగ్లో. సో ఎందుకు అంటే ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదనమాట. ఎందుకు అంటే బ్లాగ్స్ అంటే డైలీ బ్లాగ్స్ అంటే ఒప్పుకోరు, నాకు అంత మేబీ ఇంట్రెస్ట్ లేదు. సో కాబట్టి ఏం చేయాలి అనే దాని గురించి నేను ఆలోచించే దాంట్లోనే టైం అంతా అయిపోయిందనమాట. సో కొత్తగా స్టార్ట్ చేశాను అండ్ సరే కానీ కానీ అన్నట్టు నేను కూడా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఏం పెట్టాలి అసలు, ఎలా అసలు వీడియోని రికార్డ్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకునే ప్రాసెస్ కాబట్టి సో కన్ఫ్యూజన్ అన్నమాట. సో కంటెంట్ అనేది మనం ఏం అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మనం ఛానల్ స్టార్ట్ చేసే ముందే ఒక క్లారిటీకి వచ్చేసి తర్వాత మనము వీడియోస్ షూట్ చేయడం లేకపోతే వీడియోస్ ఎడిటింగ్ అప్లోడింగ్ అనేది చేసుకోవాలి. సో వీరా స్టార్ట్ చేసేసాక ఇంకా ఒక వీడియో అప్లోడ్ చేసేసాక ఇంకా మళ్ళీ ఆలోచించకూడదు అనమాట ఏం కంటెంట్ పెట్టాలి అనే దాని గురించి. సో ముందుగానే మనము కంటెంట్ గురించి ఒక క్లారిటీకి వచ్చాక మనం ఛానల్ స్టార్ట్ చేసుకుంటే టక్కటక్క గ్రోత్ ఉంటుంది, లేకపోతే బాధపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఆ బాధలోనే ఉన్నాను బట్ ఏం చేయలేము, ఎందుకంటే ఫస్ట్లో తెలియక నేను అలా అన్నాను. సో మనం కంటెంట్ ఏం అప్లోడ్ చేయాలి అనే దాని గురించి ముందుగానే క్లారిటీ ఉంటే సో మనకు వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది ఈజీ అవుతుంది అండ్ కన్సిస్టెంట్గా మనం అప్లోడ్ చేయగలం అండ్ ఛానల్ కూడా గ్రోత్ అనేది వచ్చేస్తుంది. సో ఫిఫ్త్ వచ్చేసి కంటెంట్, వాట్ టు అప్లోడ్. సిక్స్త్ అంటే పాయింట్ ఏంటి అంటే నేను చేసిన పొరపాటు, వెన్ టు అప్లోడ్. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, మనం కంటెంట్ ఏం అప్లోడ్ చేయాలి అనే దాని గురించి క్లారిటీ ఉండడం కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు మనము ఎప్పుడు అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్లో నేను ఎప్పుడంటే అప్పుడు అప్లోడ్ చేసేదాన్ని, దాంతో వ్యూస్ రాలేదు. సో అప్పుడు అర్థమైంది వ్యూస్ రాలేదు ఎందుకు, నేను కరెక్ట్గా అప్లోడ్ చేయట్లేదు అని. తర్వాత సరే అనేసి రోజు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను, అయినా కూడా వ్యూస్ రాలేదు. సరే ఇది ఇట్లా కాదు అనేసి ఏదో ఒక 2 రోజులు చేస్తాము వారంలో అనేసి ట్యూస్డే అండ్ ఫ్రైడే అప్లోడ్ చేస్తాను అనుకున్నాను. సో ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే అప్లోడ్ చేస్తూ వచ్చాను, వ్యూస్ రాలేదు, ఛానల్ గ్రోత్ అస్సలు లేదు. దాంతో కొంచెం డీలా పడిపోయి లేదు రోజు చేస్తే ఏమన్నా వస్తుందేమో అనేసి ఒక 4 రోజులు కష్టపడదాం అనేసి రోజు చేయడం స్టార్ట్ చేశాను. మధ్యలో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చి లేదు రోజు అవ్వదు అనేసి ఫస్ట్లో నేను ఫిక్స్ అయినా ట్యూస్డే అండ్ ఫ్రైడేకి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు నేను ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే అంటే వారానికి 2 రోజులు మాత్రం వీడియోస్ అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో దాన్ని నేను ఈవెన్ డిస్క్రిప్షన్ బాక్స్లో అలా నేను చెప్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు కూడా చేస్తున్న పొరపాటు ఏంటి అంటే అది ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది నా ప్రతి వీడియోలో కూడా నేను చెప్పను. సో అది చేయకూడదు. మనం ఎప్పుడు అప్లోడ్ చేస్తాము అనే దాని గురించి క్లారిటీ బాగా ఇవ్వాలి అన్నమాట. ఇంకే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తే సరిపోదు, వీడియోస్లో కూడా మనము దాన్ని ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉండాలి. సో అదనమాట. సో వెన్ టు అప్లోడ్ అనేది కూడా మనకు క్లారిటీ ఉండాలి. సో ఏదో చేసేస్తాం వ్యూస్ వస్తాయి అనుకుంటే పొరపాటు. ఎందుకు అంటే మనం ఎప్పుడు అప్లోడ్ చేస్తామో తెలియకపోతే జనాలు మన ఛానల్కి ఎలా రీచ్ అవుతారు తర్వాత. సో అది బాగా రియలైజ్ అయ్యాను అనమాట.
కన్సిస్టెన్సీ అండ్ వెన్ టు అప్లోడ్ అనే దాని గురించి నేను బాగా పొరపాటు చేశాను. సో ఎస్, వెన్ టు అప్లోడ్ అనేది మాత్రం ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నాను నేను మంగళవారం అండ్ శుక్రవారం వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి వెన్ టు అప్లోడ్ అనే దాని గురించి మనకు ముందుగానే క్లారిటీ ఉంటే ఛానల్ గ్రోత్కి మనము మనకు మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఛానల్ స్టార్ట్ చేశాక చేంజెస్ ఏమైనా చేశాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్ టు అప్లోడ్ అని సిక్స్త్ పాయింట్ చెప్పాను కదా. సో నేను ఫస్ట్ ఎప్పుడంటే అప్పుడు అప్లోడ్ చేశాను, తర్వాత రోజు అప్లోడ్ చేశాను, తర్వాత ట్యూస్డే అండ్ ఫ్రైడే అప్లోడ్ చేద్దామని అనుకున్నప్పుడు రోజు అప్లోడ్ చేసే దగ్గర నుంచి ట్యూస్డే ఫ్రైడేకి చేంజ్ అయ్యింది అన్నప్పుడు మనకు వ్యూస్ ఆటోమేటిక్గా కొంచెం గ్రోత్ అవ్వడానికో లేకపోతే గ్రోత్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం ఓపిక అనేది అవసరం. సో ఓపిక అనేది లేకపోతే కష్టము. అలాగే మళ్ళీ నేను ట్యూస్డే ఫ్రైడే అనుకొని మళ్ళీ రోజు అప్లోడ్ చేసి మళ్ళీ ట్యూస్డే ఫ్రైడేకి ఇప్పుడు ఫిక్స్ అయిపోయాను. అంటే ప్రతి చేంజ్కి కూడా మనం కొంచెం టైం ఇవ్వాలి, ఓపిక్గా ఉండాలి. అది లేకుండా లేదు నాకు వెంటనే రిజల్ట్ వచ్చేసేయాలి అంటే మాత్రం అయ్యలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మిస్టేక్స్ తోటి నేర్చుకొని ఈ పాయింట్కి రావడం. సో మరీ ఇంకా మిస్టేక్ చేస్తే అవ్వదు. సో ఇవి అన్నమాట సిక్స్ పాయింట్స్ నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నేను అనుభవంతో నేర్చుకున్నది ఇవి అన్నమాట. ఈ సిక్స్ పాయింట్స్ తోటి నేను నేర్చుకున్నాను. హోప్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ పాయింట్స్ హెల్ప్ అవుతాయేమో ఆ చిన్న ఆశతోనే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో, అలాగే సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరు కూడా ఇలాంటి పొరపాట్లు చిన్నవి అనిపిస్తాయి కానీ చాలా పెద్దవన్నమాట అవి. సో ఎవరు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.